ఎమ్మెల్సీ కవిత మహిళల కోసం 33% రిజర్వేషన్లు ఆమోదం జరిగిన తర్వాత నావలనే జరిగింది నేను మాట్లాడడం నేను దాని గురించి ప్రస్తావించినందుకు జరిగింది మావాలని అని డబ్బా కొట్టుకుంది అది వాళ్ళ కలవాటే మందికి ఉటిన బిడ్డను మన బిడ్డని ముద్రడం వల్ల ఏ కలవాటు వేరే వాళ్ళు ఇతరులు చేసిన మంచి పనిని నావలని అయ్యింది మేమే చేసినాం మాదే అని చెప్పుకోవడం బిడ్డ కలవాటు వాళ్ళ కుటుంబానికి అదొక అలవాటు అయితే ఇదంతా పక్కన పెడితే ఎవరైతే మహిళలకు 30% రిజర్వేషన్ల కోసం వ్యతిరేకంగా వ్యవహరించారో ఎంఐఎం అసదుద్దీన్ అక్బరుద్దీన్లు వ్యతిరేకంగా వ్యవహరించినా కూడా ఇప్పటికీ కూడా ప్రతిదానికి అది డంబచారం చేసే ఈ కవిత మరి ఎందుకని వీరిద్దరి విషయంలో స్పందించలేదు ఇంతవరకు వాళ్ళని ఎందుకని నిలదీయలేదు ఎందుకని మీరు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు అనేసి వాళ్ళ ఇళ్ళ ముంగట్టుకు వెళ్ళి ఎందుకు కూర్చోలేదు అంటే వాళ్ళని తిట్టినా కానీ వీళ్ళని తిట్టుకున్నట్టే తమను తాము అనుకున్నట్టే ఇద్దరు ఒకటే అని భావిస్తుందనా దీనికి అర్థము ఒకవేళ తనకు నిజంగా మహిళల పట్ల గౌరవం ఉన్నట్టు అంటే ఇలా వాళ్ళు అభివృద్ధి జరగాలనే ఒక నిజమైన ఆశయం ఉన్నట్లయితే మహిళల గురించి ఎవరు వ్యతిరేకంగా వ్యవహరించినా కూడా వాళ్ళని నిలదీసేటటువంటి ఒక వ్యక్తిత్వం కలిగి ఉండాలి కానీ ఈ మంచి కవితకు మాత్రం అలాంటి వ్యక్తిత్వం లేదు స్వార్థపూరితంగా వ్యవహరిస్తుంది ఎవరైతే తమ పార్టీకి మద్దతుగా అయ్యకి ఎవరైతే క్లోజ్గా ఉన్నారో వాళ్ళకు మాత్రము వాళ్ళు ఎలా వ్యవహరించినా ఎలా వ్యతిరేకంగా మాట్లాడినా వాళ్ళకు మాత్రము సపోర్ట్ ఇచ్చినట్టే కదా ఇప్పుడు వాళ్ళని నిలదీయడం లేదు అని అంటే వాళ్ళని సమర్థించినట్టే కదా మరి అలా ఎందుకు గంటకొక వేషం పూటకొక వేషం వేసే ఈ ఎమ్మెల్సీ కవితని మహిళల అందరము అసలు ఎంతవరకు అని క్షమించవచ్చు ఈమెని మరి నిజంగా నేను పోరాటం చేసినాను నా వలనే వచ్చింది అని అన్నప్పుడు వ్యతిరేకించిన వాళ్ళని ఎందుకని అడగడం లేదు ఇది నా ప్రశ్న నా తరపు నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి ఒక మహిళా మోర్చా అధ్యక్షురాలిగా నేను కవితను ప్రశ్నిస్తున్నాను వారిని అడగడానికి ఎందుకు నీ గొంతు మూగబోతుంది దీనికి నాకు సమాధానం కావాలి ఇది నా ఒక్కదాని ప్రశ్న కాదు ప్రతి ఒక్క మహిళ అడుగుతున్నటువంటి ప్రశ్న మాకు వెంటనే దీనికి సమాధానం కావాలి